దేశముదురుతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి నటిగా దక్షిణాదిలో సెటిల్ అయిపోయిన ముంబై ముద్దుగుమ్మ హన్సిక దేశముదురు హిట్ టాక్ తెచ్చుకోగానే తెలుగులో ఆఫర్స్ వచ్చాయి ఎన్టీఆర్తో కంత్రి ప్రభాస్తో బిల్లా వంటి చిత్రాల్లో హన్సిక నటించారు కొన్నాళ్లుగా తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్న హన్సిక తమిళంలో సెటిల్ అయిపోయారు తెలుగులో ఫేడ్ అవుట్ అయ్యాక కోలీవుడ్లో బ్రేక్ వచ్చింది తెలుగులో ఫేడ్ అవుట్ అయ్యాక హన్సిక తమిళంలో రాణించారు అక్కడ చాలా చిత్రాలు చేశారు ఈ క్రమంలోనే హన్సిక సింభు ప్రేమలో పడ్డారు కొన్నాళ్ళు ఈ జంట బహిరంగంగానే తిరిగారు పెళ్లి చేసుకుంటారనే పుకార్లు వినిపించాయి అనూహ్యంగా సింభు హన్సిక బ్రేకప్ చెప్పుకున్నారు ఇప్పుడు ఈ నటి త్వరలోనే పెళ్లి పీట లెక్కనుంది డిసెంబర్లో తాను ఏడడుగుల బంధంలోకి అడుగు పెడుతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఈ నేపథ్యంలో తనకు కాబోయే భర్తను పరిచయం చేశారు చిన్ననాటి స్నేహితుడు వ్యాపార భాగస్వామి సోహెల్ను పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపారు ప్యారిస్లోని ఈఫిల్ టవర్ వద్ద అతడితో దిగిన ఫోటోలను షేర్ చేసింది ఇప్పటికీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా అని పేర్కొన్నారు మోకాలుపై కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ హన్సికకు ప్రపోజ్ చేయగా అందుకు అంగీకారం తెలిపిన ఆమె అతడిని ప్రేమగా ఆలింగనం చేసుకుంది ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి వీటిని చూసిన నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు రాజస్థాన్లోని జైపూర్లో ఓ రాజకోటలో డిసెంబర్ నాలుగున కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది డిసెంబర్ రెండు నుంచి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి హన్సిక నటించిన పార్ట్నర్ వన్ నాట్ ఫైవ్ మినిట్స్ చిత్రాల షూటింగ్ పూర్తవగా తెలుగులో మైనేమి శృతి తమిళంలో నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి